నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సౌమ్య. సో దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి, అంటే గత 9 ఏళ్లుగా అదే పార్టీలో ఉండి పార్టీ మీద మనసు చంపుకొని బయటికి వచ్చేశారు పసుపులేటి సురేష్ గారు. గతంలో జనసేన పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీ నాయకులుగా ఆయన ప్రస్తావ ఆయనది జరుగుతోంది, ప్రయాణం సాగుతోంది. సో మరి పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? అసలు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో పార్టీలో చేరిన వ్యక్తి ఎందుకు పార్టీ నుండి ఉన్నపళంగా బయటకు వచ్చేశారు? అసలు ఆయన గురించి ఏ వ్యక్తిగత అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. రైట్, నమస్తే అండి సురేష్ గారు. నమస్తే మేడం. మీరు 9 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను ఎంతో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లారని విన్నాం మేము. సో మరి పార్టీలో నుంచి సడన్ గా జనసేన పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటి? అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా ఉండేవారు మీతో, మాతో షేర్ చేసుకోగలరా? నేను చెప్పింది నిజమే మేడం. నేను పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో ఉన్నాను. పార్టీ లేక ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి సంబంధించినటువంటి అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఆ యొక్క అభిమాన సంఘానికి నేను చిత్తూరు జిల్లాకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం జరిగింది. అయితే జనసేన పార్టీని వదిలి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏదైతే సిద్ధాంతాలు ఆయన మాకందరికీ చెప్పాడో, ఆయన ప్రకటించినటువంటి సిద్ధాంతాలు కానీ, భావాలు కానీ, విధానాలు కానీ పార్టీలో రాను రాను కనుమరుగైనటువంటి పరిస్థితి కనపడింది. ఈ యొక్క 9 ఏళ్లలో నేను 9 ఏళ్ళు పార్టీలో ఉండడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ప్రథమంగా తీసుకుంటే మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి సత్తివేడు వరకు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని తిరిగి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అభిమానులందరినీ కూడా నేను ఒక్కతాటిపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేనే. కానీ నేను ఏ రోజు కూడా దీన్ని నేను చెప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానమే మమ్మల్ని ఆ విధంగా ముందుకు నడిపింది. ఎన్నో సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాం పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, పార్టీని ప్రజలకు తీసుకొని ఎన్నో సార్లు పార్టీ కార్యక్రమాలు చేసినప్పుడు మేము అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ ఆ తాలూకా కేసులు కూడా ఉన్నాయి మా మీద పోలీస్ స్టేషన్ లో. జనసేన పార్టీలో ఉండి మేము పోరాటాలు చేసినటువంటి సందర్భంలో మా మీద నమోదైనటువంటి కేసులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. నా మీదే కాదు, ఎంతో మంది నిజాయితీగా పనిచేసినటువంటి నిజమైన అభిమానులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ పెట్టేటప్పుడు చెప్పినటువంటి విధానాలు వాస్తవ రూపంలో అవి చాలా కనుమరుగు అయిపోయినటువంటి పరిస్థితి. ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏ విధంగా తయారైందంటే, పవన్ కళ్యాణ్ గారిని ఒక బిజినెస్ ప్రోడక్ట్ అంటాం కదా మనం, ఒక వ్యాపారానికి అవసరమైనటువంటి పదార్థం బిజినెస్ ప్రోడక్ట్ గా తీసుకొస్తున్నారు తప్ప, ఆయన ఎక్కడ కూడా ఒక నాయకుడిగా ప్రజల్లో మనుగడ చేసేదానికి వాళ్ళందరూ ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఆయన ఇప్పటికీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది, చాలా మంది ఉన్నారు, నేను ఇంకా పేరు చెప్తే బాగోదు. అయినప్పటికీ నాకేం ఎటువంటి ఇబ్బంది లేదు. మహిదర్ రెడ్డి అనే వ్యక్తి కానీ, రియాజ్ అనేటువంటి వ్యక్తి కానీ, ఇంకా శంకర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి కానీ, ఇలా కొంతమంది వ్యక్తులు ఆయన చుట్టూ ఉన్నారనమాట. ఒక కోటరీలాగా ఏర్పడిపోయేసి పవన్ కళ్యాణ్ గారిని మేము అంటాం కదా, సామెత ప్రజల్లో, గ్రామాల్లో ఉండేది, భగవంతుడి దర్శనం కావాలంటే ముందు పూజారి ప్రసన్నం కావాలి అనేసి అంటాం కదా, అలాంటి రీతిలో తయారైపోయింది అనమాట. నాయకుడిని మేము కలవాలి, మేము కష్టపడి పనిచేసేది, మేము అభిమానించేది పవన్ కళ్యాణ్ గారిని. అయితే ఈ చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏ విధంగా తయారైపోయిందంటే, వీళ్ళందరూ చెప్పాను కదా, వీళ్ళు ఒక వ్యాపార సామ్రాజ్యం లాగా తయారు చేశారు జనసేన పార్టీని. వీళ్ళు అనుకున్నటువంటి పనులు చేస్తేనే, వీళ్ళని తృప్తి భరిస్తే తప్ప ఏ కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారిని కలిసేటువంటి అవకాశము లభించదు. ఏదైనా ఒక విషయంతో పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్న, సమస్యలతో పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్న ముందు వీళ్ళందరూ అడ్డుపడేటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక రకమైనటువంటి దీని వాతావరణంలోకి తీసుకెళ్లిపోయారు. వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేశారు, సార్ ఇది మాత్రమే మీరు మాట్లాడితే బాగుంటుంది, ఇలాంటిదే మనకు ప్రయోజనం ఉంటుంది అని చెప్పి, అవసరం ఉన్నా కూడా దాన్ని, ఇది మనకు అవసరం లేదన్నటువంటి రీతిలో ఈ చుట్టూ ఉన్న కోటరీ పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి చూశారు. మీరు చూస్తే నేను నాలాంటి సాధారణ కార్యకర్తే కాదు, పార్టీలో ఎంతో మంది కీలకంగా వ్యవహరించడానికి పవన్ కళ్యాణ్ గారి భావాల్ని ఆయన ఇష్టపడి ఆయన నమ్మి వచ్చినటువంటి పార్టీ ఏర్పడేదానికి ముఖ్యంలో ఒకడైనటువంటి వ్యక్తి రాజు రవితేజ గారు. ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ, జనసేన పార్టీ ఏర్పాటులో కానీ, పేరు దగ్గర నుంచి జనసేన పార్టీ లోగో కాడి నుంచి పార్టీ యొక్క ఏదైతే విధి విధానాల రూపకల్పనలో కానీ,
ముందుగా ఉన్నటువంటి వ్యక్తి, సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి రాజు రవితేజ గారు. ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంటలెక్చువల్, మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా పార్టీలో జేడి లక్ష్మణారాయణ గారి లాంటి వ్యక్తులు, ఇంకా ఐఆర్ఎస్ విజయబాబు గారు కానీ, అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కానీ, వీళ్ళందరూ పార్టీని క్రమంగా వదిలి వెళ్ళిపోవడం జరుగుతోంది. ఎంతో మంది మేధావులు చేరారు పార్టీలో, ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారికి అవసరం పని చేయాలని చెప్పి పార్టీలో చేరారు. ఈ రోజు ఏ ఒక్కరు కూడా ఆ పార్టీలో లేరు. కారణం ఏంటంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ, పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు, ఇవన్నీ కూడా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని నమ్ముకొని, మొదట్లో 1996లో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకటి కాదని చెప్పి అటు జనసేన పార్టీ కోసం కాకుండా ఇతర పార్టీ కోసం కాకుండా వాళ్ళు న్యూట్రల్ గా ఉండిపోవడం జరిగింది ఆయన మీద ఉన్నటువంటి ఇష్టంతో. కాకపోతే వీళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి కోటరి అభిమానులందరినీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలవాలన్నా ఆంక్షలు పెడతారు, లేదంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, నాకు ఇది ఒక నాకు ఫలానా ఫలానా పని చేస్తే నీకు పవన్ కళ్యాణ్ గారితో కలిసేటువంటి ప్రయత్నం చేస్తాను, లేదా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం, ఇలాంటి పనులు తప్ప అక్కడ ఏది కూడా విధి అవును, విధానాలు రెండు కరెక్ట్ వేల గా లేనట్టు. 14 ఎలక్షన్ టైం లో కూడా ఇది డబ్బుల గురించి ఇష్యూ వచ్చింది విన్నాము, అదేంటి అసలు? అవునండి, అది నేను యాక్చువల్ గా ఒకనొక సందర్భంలో నేరుగా పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని నేనే నేరుగా చర్చించడం కూడా జరిగింది. అది ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి కోటరీ. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2014లో కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకి ఈయన ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి ఆ సందర్భాల్లో ఈ చుట్టూ ఎవరైతే కోటరీ ఉన్నారో నేను చెప్పాను పేర్లు, వీళ్ళందరూ కూడా కొంత మొత్తాన్ని వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి వసూలు చేయడం జరిగింది. అవన్నీ మేము తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాం, ఇది ఈ విధంగా అన్న మీ పేరు చెప్పి వీళ్ళందరూ మీరు ప్రచారం చేసిన ప్రతి చోట కూడా పెద్ద మొత్తంలో వీళ్ళందరూ డబ్బులు వసూలు చేశారు, దీనివల్ల మీకు కానీ మన పార్టీకి కానీ చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, ఇలాంటి పనులను దయచేసి మీరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేరుగా నేను కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ దాని మీద పెద్దగా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అప్పట్లో. సో అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇంకా ఇక్కడ మనలాంటి నిజాయితీ కలిగినటువంటి అభిమానుల అవసరం ఈ పార్టీలో లేదని ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాతే పార్టీని వదిలి రావడం ఈ జరిగింది. డబ్బు ప్రస్తావన మరి ఇలా జరుగుతుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పి మీరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మరి ఆయన ఏమన్నారు, ఆయన రియాక్షన్ ఏంటి, అసలు దీని గురించి మనము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుందాం అని చెప్పి ఆయన చెప్పడం ఏమైనా జరిగిందా లేదంటే? చెప్పారు మేడం, అవునా ఇలా జరిగిందా అనేసి అడిగారు, ఎక్కడెక్కడ జరిగింది అనేసి అన్నారు, పూర్తి ఆధారాలతో కూడా వారికి వివరించడం జరిగింది, ఎక్కడెక్కడ వీళ్ళు ఇలాంటి పనులు చేశారు, ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి దగ్గర ఎంత మొత్తంలో వసూలుకి పాల్పడ్డారని చెప్పేసి నేరుగా పవన్ కళ్యాణ్ గారి ముందరే మేము పెట్టడం జరిగింది ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా. అప్పుడు ఆయన మాతో చెప్పిన విషయం ఏంటంటే, నేను దీని మీద నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను, వీళ్ళు ఇలాంటి పనులు చేశారా, నేను వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి మాతో అన్నారు. కానీ తర్వాత అలాంటి పరిస్థితులు ఏం కనపడలేదు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఉన్నారు ఆయనతోనే. ఆయన ఏదన్నా ఆయన ఆఫీస్ నుంచి బయట రావాలన్నా, ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాలన్నా ముందు ప్లానింగ్ చేసేటువంటి వ్యక్తులే వాళ్ళే, ఇప్పటికీ వాళ్ళే కొనసాగుతున్నారు. అంటే సో పార్టీలో వాటి మీద కష్టపడి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళ కోసం వాళ్ళ మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు, అంటే వాళ్ళ పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి సరైన గుర్తింపు ఉండదు అనేది వస్తున్నటువంటి ఆరోపణలు. దీని గురించి ఏం చెప్తారు అంటే, మీరు జనసేన పార్టీలో గత కొంత 9 సంవత్సరాలు ఉన్నారు కదా. మేడం, పార్టీలో ఇప్పటికీ కూడా జనసేన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి వ్యక్తులే అవును. పనిచేసేది. పైన ప్రచార ఆర్భాటాలు కనిపించే వాళ్ళందరూ ఏంటంటే, నిన్న మొన్న పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు అంటాం కదా, అలాంటి వ్యక్తులు ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. వెనక వరుసలో ఉండే వాళ్ళందరూ ఎవరంటే, నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఈరోజు ఆ నిస్వార్థమైనటువంటి అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి బౌన్సర్ దగ్గర దెబ్బలు తింటున్నారు. కార్యక్రమాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవాలని ముందుకు వచ్చేటువంటి అభిమానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కలిసి తమ బాధలు చెప్పుకోవాలనుకున్నటువంటి అభిమానికి కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి బౌన్సర్ల దగ్గరే దెబ్బలు కొట్టి పంపిస్తున్నారు ఆయన్ని కలవనీయటం కూడా సాధ్యపడకుండా. ఈ యొక్క క్వార్టర్ ఏదైతే ఉందో వాళ్ళు నిజమైనటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో దూరం చేస్తూ వచ్చి పార్టీని
వేర్లతో సహా పెకలింగ్ చేస్తున్నారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్నటువంటి కోటది. ఆయన అవన్నీ తెలుసుకొని ముందుకు వస్తే తప్ప లాభం లేదు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కూడా రాను రాను ప్రజల్లో ఆయన మీద నమ్మకం అనేది సన్నగిల్లుతోంది. ఎందుకంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి లాలూచీతో పనిచేయడం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్షాద్వేషాలతో పనిచేయడం లాంటివి ప్రజలు గమనిస్తున్నారు తప్ప, వాస్తవ రూపంలో ఆయన ఎటువంటి ప్రయోజనాలను రాష్ట్రానికి తీసుకొస్తారు, ప్రజలకి ఏ విధమైనటువంటి మేలు చేస్తారనే విషయాన్ని పూర్తిగా పక్కకు పెట్టేయడం జరిగింది. అది చాలా పెద్ద ఒక జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక మైనస్ పాయింట్ గానే అది మిగులుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.